మనకాస్ బ్యూటీస్. సో ఇది నా ఫస్ట్ బ్లాగ్ అన్నమాట. ఎందుకంటే అప్పటి నుంచి మేము వీడియో చేస్తున్నాం, ఇప్పటి నుంచి బ్లాగ్స్ చేస్తాం అన్నమాట. అయితే ఈరోజు మనం నేను మాత్రం టార్టాయిస్ గురించి చెప్పబోతున్నాను. అయితే టార్టాయిస్ ప్రొటెక్షన్ గురించి ఎట్లా దానికి మంచిగా సెల్ఫ్ ఉంచుకోవాలి మనం అని, ఇవి నా టార్టాయిస్. మీరు లాస్ట్ వీడియోలో నేను చూసారు, ఇది వచ్చేసి మేల్, ఇది వచ్చేసి ఫీమేల్. అయితే దీనికి 4 ఇయర్స్ అన్నమాట, దీనికి 5 ఇయర్స్. అయితే 4 ఇయర్స్ ఎందుకంటే దీనికి లాస్ట్ ఇంత చిన్న ఉన్నప్పుడు దీనికి పేరుంది. అయితే ఆ ఫీమేల్ చనిపోయిందని ఈ మేల్కి మనం ఇంకొక పేరు తెచ్చినాం అన్నమాట. ఇవ్వండి, ఈ ఫీమేల్ ఇప్పటికీ భయపడుతుంది, లాస్ట్ ఇయర్ తెచ్చినాం. అయితే 4 ఇయర్స్ 5 ఇయర్స్. సో ఇవి పెద్దగయ్యే కొద్దీ వీటికి ఈ షెల్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఈ నుంచి పెద్దగా అయ్యే కొద్ది స్కిన్ మనలాగానే సేమ్ మన నేల్స్కి ఇట్లా ఎట్లయితే అట్లనే. సో వీటికి కూడా అట్లా వస్తుంది. మీరు చూసుకోవాలి, ఎప్పుడైనా మీ హ్యాండ్కి టచ్ అయితే అది ఊసిపోతుంది, దానికి పెయిన్ అవుతుంది. సో ఈరోజు మనం దీనికి వాష్ ఎట్లా చేయాలి, ఏడేడా. సో వీటికి క్లీనింగ్ ఎందుకు చేయాలంటే వీటి షోల్డర్స్లో కానీ వీటికి ఫంగస్ వస్తుంది. ఈ ఫంగస్ రావడం వల్ల వీటి బాడీలో ఫంగస్ వస్తుంది కాబట్టి బాడీ అంతా మూవ్ చేయలేవు కదా. అందుకే మనం మంత్లీ లేకపోతే ఇయర్స్ అట్లా మనం క్లీన్ చేయాలి. ఇక చూడండి వీటికైతే చలికి ఎట్లా తట్టుకుంటున్నాయి. వీటికి ఇంట్లో వదిలేసేయాలండి, ఏదైనా కార్నర్లో వెళ్ళి కూర్చుంటే. ఎందుకంటే చలికాలం కదా. శాండ్ది టబ్ ఉంది, మీకు అప్పుడే చూపించాను, ఇది పారిపోతుంది ఓకే. అయితే శాండ్ టబ్లోనన్నా మంచిగా వేసి పెట్టాలి, ఎందుకంటే చలికాలంలో ఇగోండి ఇట్లా వీటి స్కిన్ పలుగుతూ వస్తుంది ఇగోండి ఇట్లా. అందుకే మనం రోజు ఒక్కొక్కసారి వీటికి ఫుడ్ వేసేటప్పుడు నీళ్ళ వేసి ఉంచాలి ఫర్ 2 or 3 మినిట్స్, ఎందుకంటే చలికాలం కాబట్టి. సో ఈరోజు మనం వీటి క్లీనింగ్కి వెళ్ళిపోదాం. సో ఇవి మా టార్టాయిస్లో మీరు చూడొచ్చు, వాష్ ఏరియాలో కొంచెం లైట్ వాటర్ అప్లై చేశాను వీటికి రావచ్చు అని. సో దీనికి చూడడానికి కావాల్సిన మెటీరియల్ ఒకటే, 1 బ్రష్. బ్రష్ తోటి వీటిని క్లీన్ చేద్దాం, చూపిస్తామండి ఎట్లా క్లీన్ చేయాలో. ఫస్ట్ కొన్ని బ్రష్లో కొన్ని వాటర్ తీసుకోవాలి, కొంచెమే. వీటిని స్లోగా ఇట్లా రౌండింగ్ పొజిషన్లో క్లీన్ చేయాలండి, ఇట్లా రౌండింగ్ పొజిషన్లో. చూడండి ఇంకా డస్ట్ ఉంది వీటికి. హార్డ్గా కూడా క్లీన్ చేయవచ్చు స్లోగా. ఇదైతే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్క గ్యాప్లో చూడాలి, ఇట్లా గ్యాప్స్లలో క్లీన్ చేసుకోవాలి. ఫంగస్ అనేది చాలా ఉంటుంది, మీరు చూడొచ్చు మీకు కనిపిస్తున్నట్టుంది క్రాక్స్. తర్వాత ఇదైతే దీని ఫ్రంట్ సైడ్. ఇప్పుడు దీని మెడ ఉంది కదా, దీనికి వాటర్ అప్లై చేద్దాం. చూడండి ఇట్లా స్లోగా బ్లెష్ పెడదాం, ఇట్లా స్లోగా పెట్టాలి బ్రష్. ఇంతనే చాలండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిరిగేస్తాం, ఎక్కువ మాత్రం బ్యాక్ టర్న్ కావద్దు. ఇదిగోండి ఇది ఎట్లా లీన్ తగ్గుతుంది చూడండి. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసేద్దాం, ఇది కూడా అట్లనే స్లోగా క్లీన్ చేయాలి. ఇట్లా స్టాండింగ్ పొజిషన్లో పెట్టండి, ఇట్లా పెట్టవద్దు వీటిని ఎప్పుడు. సో ఇప్పుడు సైడ్స్లలో కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఫీమేల్కి ఇంకొంచెం లైట్ తూగాలి, ఎందుకంటే దీని శరీరం చాలా హల్కా ఉంటుంది. సో అట్లనే క్లీన్ చేసేయాలి చూడండి ఇట్లా. కానీ ఫీమేల్కి మెడలకి ఏం కాదు, చలికి కూడా మీకు అట్లా అవుతుంది. ఇప్పుడు కొంచెం బ్యాక్ వాటర్ అండ్ వాష్. సో ఈ సైడ్స్ దీని లోపల ఓనియొద్దండి బ్రష్ని, కెమికల్ అవుతుంది. ఎందుకంటే మనకు కూడా తెలియదు కదా, ఈ సైడ్స్కి లైట్గా క్లీన్ చేయాలంతే ఇట్లా. సో
లో అండర్ ఆర్మ్స్ లా ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది వీటికి, అందుకే బ్రష్ అనేది అండర్ ఆర్మ్స్ లోపల. సో అవును ఎట్లా వచ్చింది ఇదైతే. ఇప్పుడు ఒక్కోసారి వీటికి వాటర్ అప్లై చేద్దాం. ఇట్లా వాటర్ అప్లై. సో ఇదండి టోటల్ క్లీనింగ్. చూడొచ్చు బిఫోర్ చూడండి, ఆఫ్టర్ చూడండి, ఎంత క్లీన్ అయిపోయిందో దీని షెల్ అయితే. చూడండి దీని షెల్ కూడా, వీటి బ్యాక్ లో కూడా చూడొచ్చు. చూసారా వీటి క్లీనింగ్. అయినా ఒక్కొక్క ఇయర్ మంత్ మంత్లీ మంత్లీ దీని నేల్స్ ఎంత పెరిగిపోతాయి చూడండి. టోటల్స్ చూడండి ఎంత పెరిగిపోయిందో. దీన్ని కూడా బ్యాక్ లెగ్స్ చూడండి ఎంత ఇరిగిపోతూ ఉంటాయి అందుకే. సో ఇదండి మన వీడియో. ఎట్లుంది మన బ్లాగ్ లైక్?